ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను వ్యతిరేకిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను వ్యతిరేకిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు గత 52 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పట్టించుకోకుండా నిర్బంధ కాండను ప్రయోగించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లోకి వెళ్తున్న ఆర్టీసీ కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడంలో అర్థం లేదన్నారు. కార్మికులు సమ్మె విరమించి వస్తే చర్చలు జరుపుతామని, వారిని విధుల్లోకి తీసుకుంటామని చెప్పినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీర్పుపై ఆందోళన చెంది ఇప్పటికీ 30 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రభుత్వం మానవత దృక్పథంతో ఆలోచించి వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, ధీరావత్ రవినాయక్, జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, ఎలుగూరి గోవింద్, వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, జిల్లపల్లి నరసింహారావు, మేకనబోయిన శేఖర్, దండ వెంకటరెడ్డి, నాయకులు ములకలపల్లి రాములు, వీరబోయిన రవి, దేవరం వెంకటరెడ్డి, బెల్లంకొండ సత్యనారాయణ, భానోతు రాజేందర్ నాయక్, గుద్దేటి వెంకన్న, అవిరే అప్పయ్య, మిట్టమణుగుల ముత్యాలు, రోషపతి, బచ్చలకూర రామ్చరణ్, జానయ్య, సుందరయ్య, ఆర్టీసీ జేఏసీ నాయకులు బత్తుల సుధాకర్, లచ్చయ్య, ఎన్సీ సైదులు, శ్రీకంఠం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మయ్య, యాకమ్మ, ఉమాదేవి, రజిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.